ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు. మంత్రి బుగ్గన వెంట ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కలాం, ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్తో పాటు ఇతర అధికారులు ఉన్నారు. ఈ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్ చెప్పండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. నిర్మలా సీతారామన్ తో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి పెండింగ్ నిధుల అంశంపై చర్చ జరుగుతుంది. ఈ సమావేశంలో బుగ్గన రాజేంద్రనాథ్ తో పాటు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం, ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కూడా ఉన్నారు. సో మొత్తం ఒక కీలకమైనటువంటి సమావేశం ప్రస్తుతం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కు వివిధ అభివృద్ధి పథకాలకు సంబంధించినటువంటి నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. సో ఆ నేపథ్యంలో నేరుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు కానీ కేంద్రం నుంచి అందాల్సినటువంటి సహాయం సంబంధించినటువంటి అంశాలపై నిర్మలా సీతారామన్ తో చర్చిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నేరుగా ఆర్థిక మంత్రితో మాట్లాడి ఆ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఎటువంటి నిధులకు కొరత లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అట్లాగే వాళ్ళు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధులు పెండింగ్ లో ఉన్నాయి. సో ఆ నిధులకు సంబంధించినటువంటి పెండింగ్ లో ఉన్న నిధులు త్వరగా పూర్తి చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్ననే మనం చూసాం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ ఎత్తున అభివృద్ధి పథకాలను చేపట్టాలని నిర్ణయించారు. సో దానికి ఎటువంటి నిధుల కొరత రాకుండా ఉండేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులను, మంత్రులను, సంబంధిత మంత్రులను ఆదేశించారు. అందులో భాగంగా నాడు నేడు పథకం కోసం సుమారు 7,700 కోట్ల రూపాయలు అవసరమని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. సో వాటితో పాటు వైద్య ఆరోగ్య రంగంలో కూడా పాత ఆసుపత్రులన్నింటినీ నవీకరణ కోసం, వాటన్నిటికీ మళ్ళీ కొత్తవి నిర్మించడం కోసం 16,408 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ప్రభుత్వం గుర్తించింది. అట్లాగే సాగునీటి ప్రాజెక్టులకు ప్రధానంగా రాయలసీమలో కరువు నివారణ కోసం ప్రభుత్వం కొన్ని అభివృద్ధి కోసం సాగునీటి ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం 98,000 కోట్ల రూపాయలు వ్యయం కాబోతున్నాయి. సో ఈ ప్రాజెక్టులన్నీ చాలా ఇంపార్టెంట్ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. వీటన్నిటిని కూడా సకాలంలోగా గడువులోగా పూర్తి కావాలంటే వీటికి ఎటువంటి నిధుల కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. సో ఆ నేపథ్యంలో సీఎం ఆదేశాల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి ఆయా పథకాలకు కేంద్రం నుంచి అందాల్సినటువంటి సహాయం కానీ గ్రాంట్లు వీటన్నిటిపైన ఏపీ ఆర్థిక శాఖ మంత్రి చర్చిస్తున్నారు. సో ఈ చర్చిస్తున్నటువంటి బృందంలో ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం కూడా ఉండి రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని అంశాలపైన సుదీర్ఘంగా లోతైనటువంటి చర్చ జరుగుతోంది. నిర్మలా సీతారామన్ మన ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి వ్యక్తి కావడంతో ఈ పథకాలకు సంబంధించి ఆమె నుంచి మరింత అధిక సహాయం వస్తుందనేటువంటి ఆశతో ఏపీ ప్రభుత్వం ఉంది. సో ఆ మేరకు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వీటికి సంబంధించినటువంటి నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నిర్మలా సీతారామన్ కోరుతున్నారు. సో ఈ సమావేశం ముగిసిన తర్వాత పలువురు కేంద్ర మంత్రులు, ఇటు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ను, హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని, అట్లాగే నీతి ఆయోగ్ అధికారులందరినీ కూడా బుగ్గన రాజేంద్రనాథ్ కలవబోతున్నారు. నీతి ఆయోగ్ అధికారులను కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్నటువంటి పథకాలన్నింటినీ వివరించి వాటికి నిధులకు సంబంధించి సహాయం చేయాలని అడగబోతున్నారు.